వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బేబీస్కి వెజిటేబుల్ కిచడీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రైస్ని ఇంకా పెసరపప్పుని ఒక 10 మినిట్స్ వరకు కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా వెజిటేబుల్స్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, బటానీ, క్యారెట్, ఇంకా బీన్స్. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, అదేవిధంగా ఆవాలు వేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసి కొద్దిసేపటి వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత చిట్టికెడు పసుపు యాడ్ చేసుకొని కొద్దిసేపటి వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బటానీ, క్యారెట్, ఇంకా బీన్స్ని దీంట్లో యాడ్ చేసి దాన్ని కూడా కొద్దిసేపటి వరకు ఫ్రై చేసుకోవాలి. నీళ్ళలో బాగా అది ఫ్రై అయ్యే విధంగా మంచిగా ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇంకా ముందాలని మనం దీంట్లో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా నెయ్యిలో కొంచెం ఉడికే విధంగా ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పౌడర్ అలాగే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పౌడర్ వేయడం వల్ల పిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుంది. దీన్ని ఒక్కసారి మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 to 4 పీసెస్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది. దీన్ని మనం ఇప్పుడు స్మాషర్తో స్మాష్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేయాలి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.